అమరావతి రైతుల్ని అడుగు పెట్టని ఎవడరా మీరు అడుగు పెట్టనిపోవటానికి ఇదేమన్నా మీ బాబు జాగీరా అని అడుగుతా ఉన్నాం విశాఖపట్నం ఇదేమన్నా మీ తాత జాగీరా అని అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాగీరా అని అడుగుతా ఉన్నాం అమరావతి పాదయాత్ర చేస్తున్నటువంటి రైతుల జోలికి వస్తే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులను కానీ నాయకులను కానీ చొక్కాలు పట్టుకొని చెప్పుతో కొట్టే పరిస్థితి వస్తుంది ప్రజలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం వాళ్ళు మహిళలు పిల్లలు వృద్ధులు వేల కిలోమీటర్లు తమకు జరిగినటువంటి అన్యాయాన్ని దైవంతో చెప్పుకుందామని అన్ని గుళ్ళకెళ్ళి వెళ్ళి మొక్కుకుంటానికి వెళ్తా ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తారా వాళ్ళని రానీరా ఇదేనా మీ అబ్బా జాగిరా అని అడుగుతా ఉన్నాం ఎవడైతే మాట్లాడాడో బొత్స సత్యనారాయణ కానీ అమర్నాథ్ కానీ సిదిరి అప్పలరాజు కానీ ఇంకొక గూట్లేగాడి కానీ ఎవడైతే మాట్లాడాడో వాడికి అడుగుతా ఉన్నాం ఎవడు జాగీర్ ఇది కాబట్టి వికేంద్రీకరణ అనేది వైసీపీ మాట్లాడుతున్నటువంటి విధానం పెద్ద బోగసు మూడు రాజధానులు అనేది మరింత బోగసు వీళ్ళకు ఒక విధి విధానాలు లేదు వీళ్ళదంతా దోచుకో దాచుకో చచ్చుకో అనే విధానంలో విశాఖపట్నాన్ని ఇప్పటికే సగం చేశారు ప్రభుత్వ ఆస్తులు కొట్టేశారు ప్రైవేట్ ఆస్తులు కొట్టేశారు గవర్నమెంట్ భూములు ట్వంటీ టూ ఏలో ఉన్నటువంటి భూములన్నీ కొట్టేశారు ఒక రాజధానిని హైప్ క్రియేట్ చేయాలని చూశారు విశాఖపట్నంలో వీళ్ళ దెబ్బకి స్థానికంగా వ్యాపారస్తులందరూ కూడా భయపడిపోయి పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకం ఈ మూడున్నర సంవత్సరాల్లో విశాఖవాసులు తమ కళ్ళతో కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూశారు